హలో గైస్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాక్పాట్ జీవన్ యూట్యూబ్ ఛానల్. గైస్ మీకు నేను ఈరోజు వచ్చేసి పీవీకేకి వెళ్ళే రోడ్లో వంకైతే పడుతుంది అనమాట. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏమనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. కొంతమంది మనకి పొలిటికల్ లీడర్స్ మన ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళంతా కూడా నిన్నటి నుంచి వర్షాలు ఎక్కువ ఉండడంతో నిన్న పడిన వర్షానికి ఇక్కడంతా నీళ్ళు అయితే వచ్చేసాయి అనమాట. ఇళ్ళలేకి అందరికీ వంక దగ్గరికి వాళ్ళకి ఎప్పటికప్పుడు అయితే దీన్ని పరీక్షిస్తూనే ఉన్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇక్కడంతా కూడా మొత్తం అంతా కూడా రోడ్ అంతా జామ్ అయ్యి వర్షం ఎక్కువ పడడంతో కాలువ నీళ్ళన్నీ ఉప్పొంగి నీళ్ళన్నీ కూడా ఇక్కడికి ఎక్కువ వచ్చేసాయి అనమాట. దాంతో అండ్ అలాగే ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కారణంతో ఇక్కడంతా కూడా మొత్తం నీళ్ళన్నీ రోడ్లకి వచ్చేసి బ్లాక్ అయినాయి. ఈ విధంగా ఉంది ఏమనేది మీకు పూర్తిగా ఈ వీడియో ద్వారా నేను చూపిస్తాను. గైస్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వెహికల్స్ అన్నీ ఇప్పుడు పోతున్నాయి అన్నమాట. మొత్తం వాటర్ అన్నీ అయితే క్లియర్ అయిపోయాయి. ఈరోజు అయితే ఎటువంటి వర్షం అయితే లేదు మన అనంతపూర్లో. గత రెండు రోజులుగా కుడిన వర్షానికి మొత్తం అంతా కూడా చాలా అయితే బ్లాక్ అయింది. ఇప్పుడైతే క్లియర్ అయింది. ఇప్పుడు అన్ని వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి అన్నమాట. మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసి తపోవనం నుంచి పీవీకేకే కాలేజ్కి వెళ్ళే రూట్ అన్నమాట. చాలామంది అయితే నిన్నైతే చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు ఈ రూట్లో వెళ్ళలేక. చుట్టేసుకొని 3 కిలోమీటర్స్ చుట్టేసుకొని అనంతపూర్కి వచ్చారనమాట నా ఫ్రెండ్సే. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. మనకి బ్రిడ్జ్ కింద నుంచి అయితే నీళ్ళు అనేవి పారుతున్నాయి అన్నమాట. రోడ్లోకి అయితే నీళ్ళు అనేవి ఏవి లేవు. మన అనంతపూర్లో మెయిన్గా కాలువ సమస్యలు ఎక్కువ ఉన్నాయన్నమాట. మనకు వర్షాలు పడినాయంటే కాలువలన్నీ నిండి ఆ నీళ్ళు అనేవి దిగున ఉన్న ప్రాంతాల్లో ఇండ్లకన్నిటికీ నీళ్ళు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మనం ఎస్ఆర్సీ వాళ్ళు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ పనులు చేయడానికి లారీలలో మట్టిని తీసుకొని వెళ్తున్నారు. చూసారు కదా గైస్ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది. ఇప్పుడైతే వెహికల్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి అన్నమాట. చూసారు కదా గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జాక్పాట్ జీవన్ యూట్యూబ్ ఛానల్.